బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకి అందుతుంది. ఇటు రేపు ఢిల్లీలో సోనియా గాంధీ తోటి రాజ్యసభ ఎంపీ డిఎస్ భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రేపు భేటీ అయిన తర్వాత ఇటు సోనియా గాంధీ నేతృత్వంలోనే ఇటు కాంగ్రెస్లో కూడా చేరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనకి లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఎందుకంటే ఇటు ఆల్రెడీ భేటీ అయినట్టు కూడా ఇప్పుడు మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఈరోజు భేటీ జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? డిఎస్ ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు? కొన్ని రోజులుగా మాజీ పిసిసి కాంగ్రెస్లో ఒక సీనియర్ నాయకుడిగా కీలక నేతగా వ్యవహరించినటువంటి ధర్మపురి శ్రీనివాస్ మరోసారి కాంగ్రెస్లోకి సొంత కూటికి రానున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో ఒక స్పష్టత వచ్చింది ఈరోజైతే. రేపు సోనియా గాంధీని ఢిల్లీలో కలిసి ఒక తన ప్లాన్ ప్రకారం ఒక స్పష్టతని ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఇతను గతంలో రెండుసార్లు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్లో మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన రెండుసార్లు ఉన్నప్పుడు కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భం ఒక బీసీ వర్గాల నుంచి వచ్చిన నేతగా కూడా ఆయనకు బలమైన గుర్తింపు ఉంది. ఈ పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల తనకు పార్టీలో సరైన గుర్తింపు రాలేదన్న అలకతో మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి. అక్కడ కేసీఆర్ ఆయనకు తగిన విధంగా రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత తొలుత తనను పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ వైఖరి ఆ తర్వాత క్రమంగా మారడం, ఆయనను పట్టించుకోకపోవడం, అనేక కీలకమైన నిర్ణయాల్లో ధర్మపురి శ్రీనివాస్ వంటి సీనియర్ నేతను పరిగణలోకి తీసుకోకుండా పక్కకు పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో మరి ఈ పరిణామాలతో అంతర్గతంగా జరిగినటువంటి పరిణామాలతో డి శ్రీనివాస్ మనస్తాపంతో ఉన్న పరిస్థితి. దాంతో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడం, ఆ తర్వాతనే ఆ క్రమంలో తన కొడుకు ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీలోకి వెళ్ళడం, బీజేపీ పార్టీలో ఆయన ఎంపీగా గెలవడం కూడా జరిగిన సంగతి. ఈ వరుస పరిణామాల క్రమంలో కేసీఆర్ కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత అక్కడి నుంచి ఓడిపోవడంతో మరింత విభేదాలు వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం కూడా ఇది ఎన్నోసార్లు బయటపడడం జరిగింది, అనేకసార్లు చర్చ కూడా జరిగింది, బాహటంగా చర్చ జరిగింది. ఆ క్రమంలో ఆ తర్వాత కూడా డిఎస్ను కేసీఆర్ పిలుచుకోవడం కానీ పిలిచి ఆ విభేదాలను సమసిపోయేటట్లు మాట్లాడుకోవడం కానీ చేసిన దాఖలాలు లేవనే విషయము మరి ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ అంతర్గత శ్రేణులు కూడా చెప్పుకుంటారు. అంటే శ్రీనివాస్ ఎప్పటివరకు జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే టైం ఏమన్నా సెట్ చేశారా? శ్రీనివాస్ ఎప్పటి వరకు జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకంగా పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తను స్వయంగా వెళ్ళి పరామర్శించడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఏకాంతంగా చాలా విషయాలు చర్చించుకున్నారని కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో అప్పటి వరకు ఒక ఏమంటారు డైలమాలో ఉన్నటువంటి డిఎస్ ఒక స్పష్టత వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అతని మరో కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో నిజామాబాద్ మేయర్గా చేసినటువంటి తన కొడుకు, అయితే ఈ క్రమంలో అక్కడ ఒక కొడుకు కాంగ్రెస్లో ఉన్నారు, మరో కొడుకు కుమారుడు బీజేపీలో ఉన్నారు. తను ఎటువైపు నిర్ణయం తీసుకోవాలనే విషయంలో ఈ మధ్య కొన్ని రోజులుగా ఆయన ఇతమితంగా ఒక ఆలోచనకు రాని పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో మరి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు మనకు కాంగ్రెస్ శ్రేణుల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే రేపు ఈ సోనియా గాంధీని కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి రేపే చేరే అవకాశం ఉందా, మరొక రోజు డేట్ తీసుకుంటారా, మరి దానికి ఎలా కార్యాచరణ తీసుకుంటారనేది మరి కొంత స్పష్టత రావాల్సి ఉంది. రైట్, ఓకే ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.